బేసిక్ ప్రైస్ వచ్చేసి 10,000 అండి. సో మీరు ఇంకా రియల్టిక్గా కావాలి అనుకుంటే కనుక చేయించుకోవచ్చు, కాకపోతే కొంచెం హెవీ అమౌంట్ ఖర్చు అవడం జరుగుతుంది. సో మీరు ఈ ట్రీ ఏదైతే చూస్తున్నారో ఇది జస్ట్ పెయింట్ అనే అనుకుంటారు, ఇది పెయింట్ కాదండి, ఇది వాల్కర్ పుట్టితో మనం గోడకి ఏమాత్రం సంబంధం లేకుండా 3 అంగుళాలు హైట్లో డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చేసేది రియల్టీ కార్ట్స్ కాబట్టి మనకి ఒక రియల్ ట్రీని బెడ్రూమ్లో పెడితే ఎలా ఉంటుంది ఆ ఎఫెక్ట్ కోసమే మేము ట్రై చేసాం. దీన్ని లైక్ మనం ముట్టుకోవచ్చు అనమాట, మనం బయట రియల్ ట్రీని టచ్ చేస్తే ఏ ఫీల్ వస్తుందో ఆ ఫీల్ అయితే కంపల్సరీ వస్తుందని అయితే నేను చెప్పగలను. మనకి బయట స్టిక్కర్స్ ఇంకా వాల్కి స్ట్రక్చర్స్ ఇవన్నీ ఓల్డ్ మోడల్ అండి, రొటీన్ ఇవన్నీ. సో ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటంటే ఈ 5D ఆర్ట్స్. సో ఇక్కడ చూసినట్టయితే బయట మనకి రియల్ ట్రీ ఎలా ఉంటుందో ఆ బెరడు అవన్నీ సో యాజ్ ఇట్ ఈజ్ అలా డిజైన్ చేయడం జరిగిందండి ఈ ఆర్ట్. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ పీకితే వచ్చేస్తాయనే డౌట్ ఏమాత్రం అవసరం లేదండి, ఎందుకంటే ట్రీ లోపలికి 3 ఇంచెస్ హోల్ చేసి చాలా స్ట్రాంగ్డ్గా ఫిట్ చేయడం జరిగిందండి ఫ్లవర్స్. సో ఈ ఆర్ట్ ఎవరైనా చూడాలి, ఒకసారి చూసిన తర్వాతే వేయించుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో నా నెంబర్ ఉంది, సో నాకు కాల్ చేయండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఒక ఆర్టిస్ట్ అంటే మీరు అనుకోవచ్చు ఈ ఫ్లవర్స్ మనము పెట్టేసుకోవచ్చు అనేసి, కానీ అలా కాదండి, అది ఇంపాసిబుల్. అది ఒక ఆర్ట్కి ఏ ప్లేస్లో ఫ్లవర్స్ ఉంచితే ఒక రియాలిటీ లుక్ వస్తుందో అది ఒక ఆర్టిస్ట్కి మాత్రమే తెలుస్తుందండి. సో ఇప్పటి వరకు